చూస్తూ ఆ ప్రకారం మనల్ని మనం సంస్కరించుకుని ముందుకు పోవాల్సిన అవసరం అనేది నిరంతర ప్రక్రియ. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఛత్తీస్గఢ్ లో ఒక ప్రధాని ఉండేవాడు, వాళ్ళు ఫస్ట్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఛత్తీస్గఢ్. ఆ రాష్ట్రంలో వాళ్ళకి అందరికి బాగా ఉపయోగపడి బాగా సేవ చేసి చీఫ్ సెక్రటరీగా వాళ్ళు రిటైర్ అయ్యారు. కానీ ఆ రాష్ట్రంలో ఉండే రాజకీయ పార్టీలకు ప్రజలకు ఆయన ఉండే ప్రేమతో ఆయన చీఫ్ అడ్వైజర్ పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా బహుశా వారి ఉందని అనుకుంటా ఉన్నా. నేను వారిని సంప్రదించి, ఎందుకంటే ఛత్తీస్గఢ్ ఒక పెద్ద ఏర్పడిన రాష్ట్రం కాబట్టి జిల్లాలు ఏర్పాటు చేసే సందర్భంలో ఎప్పుడు వచ్చినా ప్రత్యేకించి ఆసిఫాబాద్ ములుగు భూపాలపల్లి జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు నేను వారిని అడిగిన, ఒక చోట రెండే నియోజకవర్గాలు ఉంది, ఒక చోట ఒకటే నియోజకవర్గం ఉంది, ఏం చేయాలి, ఎంత ముందు పోవాలంటే జియోగ్రఫికల్ ఎక్స్టెన్స్ ఏంటి, దాని కండిషన్, జియోగ్రఫికల్ కండిషన్ ఏంటని నేను చెప్పాను. సార్ డోంట్ ఈవెన్ థింక్ ఫర్ ఎ మినిట్ గో అహెడ్ మేక్ దీస్ డిస్ట్రిక్ట్స్, అక్కడ జిల్లాలు రావాలి, లైట్ త్రో కావాలి, అప్పుడే ప్రజలు లాభం జరుగుతుంది. కాబట్టి ఏ మాత్రం ఆలోచించడం, దాని ఫలితంగా ఇక్కడ నాయకులు కూడా ఎమ్మెల్యేలు మంత్రి ఇతర కమిటీ గారు, అప్పుడు రామనగర్ కూడా మంత్రిగా ఉన్నారు. ఆ సందర్భంలో ప్రతి జిల్లా అధికారిని అనుకున్న ఆదిలాబాద్ వీళ్ళందరికందరికీ కూడా ఎమ్మెల్యేలు మొత్తం కట్టగట్టుకుని వచ్చి దాన్ని వేరే వాళ్ళ వల్ల కాదు, దయచేసి మాకు అవకాశం మళ్ళీ రాదు. నాలుగు జిల్లాలు అయితే మా రెండు జిల్లా కాబట్టి చాలా విశాలంగా ఉంది కాబట్టి నాలుగు జిల్లాలు ఏర్పాటు చేస్తే ఎక్కడ వాళ్ళు ఇక్కడ శుభంగా ఉంటారు సార్ పరిపాలన ప్రజలు చెప్తే ఆ కేవలం ప్రజలకు మంచి జరగాలి అనే ఒకే ఒక ఆలోచనతోని ఈ నాలుగు జిల్లాలు ఈ జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. ఆసిఫాబాద్ కూడా కలెక్టరేట్ రెడీగా ఉంది. నేను రేపు మనం నిర్మలు చేసుకున్నాం, రేపు మంచిగా చేసుకున్నాం, నేను రేపు దాన్ని కూడా చేసుకోబోతున్నాం. ఒకసారి ఆదిలాబాద్ కూడా ఫస్ట్ స్టార్ట్ అయిపోతుంది, షార్ట్ పీరియడ్లో అది కూడా స్టార్ట్ అయితే న్యూ కలెక్టరేట్ బిల్డింగ్ అక్కడ కూడా ఇనాగరేట్ చేసుకుంటాం. ఇతర దీంతో పాటుగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రియాగ్నేషన్ కావచ్చు, ఇటీవల ఆర్ఎంబి డిపార్ట్మెంట్ రియాగ్నేషన్ కావచ్చు, కొత్త పంచాయతీలు కావచ్చు, కొత్త మండలాలు కావచ్చు, అనేది మనం ఏర్పాటు చేస్తున్నాం. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కూడా రియాగ్నేషన్ జరిగింది. అట్లానే వ్యవసాయ రంగంలో కూడా ఒకప్పుడు కేవలం కోటి టన్నులు పండాలంటే చాలా చిన్న కష్టం ఉండేది తెలంగాణ పడితే, ఈరోజు 3 కోట్ల పైచిల్ టన్నుల పడితేనే తెలంగాణ పండిస్తాము. దానికి కారణం ఏంటంటే మనం మొత్తం రాష్ట్రాన్ని 2601 క్లస్టర్లు చేసి ప్రతి దగ్గర ఒక ఎక్స్టెన్షన్ ఆఫీసర్ని పెట్టి ప్రజలకు వారధిగా పెట్టి చాలా బ్రహ్మాండంగా ముందుకొస్తున్నాం కాబట్టి ఫలితాలన్నీ మనం రాబట్టగలుగుతా ఉన్నాం. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే తెలంగాణ ఈరోజు అనేక విషయాల్లో నెంబర్ 1, ఎన్నో ఎన్నో విషయాలు, 1-2 కాదు. పర్ క్యాపిట ఇన్కమ్లో నెంబర్ 1 పెద్ద రాష్ట్రాలలో, పర్ క్యాపిట పవర్ యూటిలైజేషన్లో నెంబర్ 1, అట్లా అనేక రికార్డ్స్ ఉన్నాయి మనం అనేక రకాలు. డ్రింకింగ్ వాటర్ ప్రతి ఇంట్లో నల్లా పెట్టి నిలిచే దానిలో దేశంలో మనం నెంబర్ 1, ఇట్లా ఎన్నో ఎన్నో రికార్డ్స్ మనకు ఉన్నాయి. ఇవన్నీ కూడా సంభవమైనవి, పాసిబుల్ అయింది, ఇంత షార్టేజ్ పాసిబిలిటీ అయింది. ఎందుకంటే పేరుకు 9 సంవత్సరాలు గడిచిపోయినాయి, 10 సంవత్సరంలో మనం ప్రవేశించి దశాబ్ది ఉత్సవాలు కూడా జరుపుతూ ఉన్నాం. కానీ మధ్యలో 2 పెద్ద దెబ్బలు మీ అందరికీ తెలుసు. 1.5 సంవత్సరం అయితే కరోనా చాలా అతలకుతలకు చేసింది ప్రపంచాన్ని, మనల్ని కూడా. ఈ నోట్ల రద్దు కూడా, డిమానిటైజేషన్ కూడా చాలా భయంకరమైన ప్రమాదం వచ్చి మనల్ని మెడ పడ్డాయి, ప్రగతిని కుంటుపడగొట్టింది. కాబట్టి ఈ